ముద్దురు బావ నాగేష్ బాబు ఏమన్నంటే, పచ్చి గొడ్డు మాంసం తిన్నటువంటి మేము అంటరాని వాళ్ళం అయిపోయామరా. అయితే దానికి వచ్చే పాలు మీరే తాగుతారు, దానికి వచ్చే పెరుగు మీరే తింటారు, దాంట్లో మొత్తం జిల్లగొడితే వెన్నొస్తే మీరే ఒంటికి రాసుకుంటారు, దాంతో కొవ్వుతో మొత్తం సబ్బులు తయారైతే మీరే రాసుకొని మొత్తం తింటారు, మొత్తం రాసుకొని మొత్తం స్నానం చేస్తారు. ఈ రోజున ఆ గొడ్డు మాంసంలో ఉన్నటువంటి కాజు నుంచి క్యాప్సిల్ తయారైతే క్యాప్సిల్ మీరే వేసుకుంటున్నారు. అన్ని సమస్త మొత్తం మీరు తింటూ పచ్చి గడ్డి తిన్నటువంటి గొడ్డు మాంసం తింటే మీ మాల మాదిగలు అంటరాని వాళ్ళు అస్పృశ్యమైనారా? అట్లా కాదురా, అంటరానోడికి ఈ దేశానికి ఎన్నుముక్క. ఆ ఎన్నుముక్క ఏమని చెప్పంటే, రే ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ముద్దా పప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎరుఫులైను చేశాడు, ఎద్దు కూర తిన్నోడే బొగ్గు బాయి తొవ్వాడు, ఎద్దు కూర తిన్నోడే రైలును కనిపెట్టాడు, ఎద్దు కూర తిన్నోడే ఆనకట్ట కట్టాడు, ముద్దా పప్పు శాకాహారి కులాన్ని కనుగొన్నాడు, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. ఇలా అనేకమైనటువంటి దళిత కవిత్వంలో ఉన్నటువంటి పాటలు